క్రైస్థిలో మన ప్రభుని యేసు క్రీస్తు నామమున మరొకసారి మనం ఈ విధంగా రాత్రికాల వాక్య ధ్యానములు అనే శీర్షిక ద్వారా ఇరవై ఐదవ బైబిల్ స్టడీని చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఇటువంటి కృపను బట్టి దేవుని స్థుతిస్తూ ప్రా ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తున్నటువంటి ఈ వీడియో సందేశాలను వెంబడిస్తున్న ఆ శక్తిని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను గత వీడియోలలో మనం రెండవ రాజుల పుస్తకం వరకు గమనిస్తూ వచ్చాం కదా ఈరోజు మనం దినవృత్తాంతములు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానించబోతు ఉన్నాం ఎప్పటిలాగానే మనం ఈ పుస్తకాన్ని కూడా ధ్యానించడానికి ఐదు విధములైనటువంటి కోణాలలో ఈ పుస్తకాన్ని పరిశీలించే ప్రయత్నాన్ని కొనసాగిద్దాం మొదటిగా ఈ గ్రంథం యొక్క పరిచయము లేక నేపథ్యము అనే దానిని మనం ఆలోచించినట్లయితే గత పుస్తకాలలో మనం మోషే నాయకత్వంలో ఐగుపు దేశం నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఇస్రాయల ప్రజలు యహోషువా నాయకత్వంలో కానాను అనేటువంటి భూభాగాన్ని ఆక్రమించుకుని లేక స్వాధీనపరుచుకుని అక్కడ ఉన్నటువంటి ఏడు విధములైన బలమైన జనాంగమును లేక జాతుల ప్రజలను ఓడించి వారక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని కొంతకాలం పాటు న్యాయాధిపతుల వలన మరికొంతకాలం పాటు రాజుల వలనను పరిపాలించబడిన వారే దేవుని దృష్టికి దోషులైనందున వారు రెండు భాగాలుగా మార్చబడి ఒక భాగం ఉత్తర రాజ్యముగా వారు అషూరు అనే దేశమునకు బానిసలుగాను రెండవ భాగం దక్షిణ రాజ్యముగా దక్షిణ రాజ్యం అనే వారు బబులోనని సామ్రాజ్యానికి బానిసలుగాను వెళ్ళిపోయారు ఈ అషూరు అనేటువంటి దేశానికి బానిసలుగా వెళ్ళిన ఇస్రాయేలు తమ ఉనికిని పోగొట్టుకుని సమరయులుగా పిలువబడ్డారు లేక సమరయులుగా మార్చబడ్డారు ఆయా జాతుల వారితో ఆయా జనములతో ఆయా కుటుంబీకులతో కలిసిపోయారు కానీ యోదావారు మాత్రం దేవుని నిమిత్తమై దేవుని ఉనికి కొరకు అలా నిలిచే ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో డెబ్బై సంవత్సరాల పాటు ఈ డెబ్భై సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఏ బబులోను దేశం యొక్క బానిసత్వానికి వెళ్ళారో ఆ బబులోను రాజ్యం అనేటువంటిది మాదియా పర్షియా అనేటువంటి రాజ్యం ద్వారా ఓడించబడింది ఇప్పుడు బబులోనులోకి బానిసలుగా వెళ్ళిన ఇస్రాయిలీలు వారు డెబ్బై సంవత్సరాల తరువాత బబులోను ఓడించినటువంటి మాదియా పర్షియా దేశస్తులకు లేక రాజ్యానికి బానిసలయ్యారు ఈ మాదియా పర్షియులు యొక్క సిద్ధాంత ప్రకారం కోరేషు అనేటువంటి రాజు బానిసలుగా బబులోను కాలంలో వచ్చినటువంటి వారిని తమ తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళవచ్చు అనే ప్రకటన చేశాడు ఆ ప్రకటనను వారు తీసుకొని ఇస్రాయేల్ ప్రజలు లేక యూదా వారు బబులోను నుంచి మూడు భాగాలుగా మొదట జరుబాబేలు అనేటువంటి వాని నాయకత్వంలో రెండవదిగా ఎజ్రా అనేటువంటి వాని నాయకత్వంలో మూడవదిగా నెహమ్యా అనేటువంటి వాని నాయకత్వంలో కానాను దేశ్యమునకు వారు రావడము ఎరుశలేము దేవాలయమును వారు నిర్మించే ప్రయత్నాలు చేయడము వారి భక్తి విధానాలను మార్గాలను మరలా అనుసరించడానికి పనులు ప్రారంభించారు ఇది జరిగిన నేపథ్యం ఇది దినవృత్తాంతల పుస్తకము యొక్క పరిచయము రెండవదిగా మనం ఈ పుస్తకమును రచించిన గ్రంథకర్త గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ గ్రంథమును రచించింది రెండవ నాయకునిగా ఇస్రాయల ప్రజలు బబులోను నుంచి ఎర్షులేంకు తిరిగి రావడానికి కారకుడిగా ఉన్న ఎజ్రా చేత రాయబడింది ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఈ పుస్తకం రాయడంలో ఏంటంటే ఇస్రాయేళ్ల యొక్క గత చరిత్ర అంతా కూడా వారి ఔన్నత్యము వారి గొప్పతనము వారి ప్రభావము వారి పుట్టు పూర్వోత్తరాలు వారు ఎవరు ఎలా ఉండాలని దేవునితో దేవుడు ఆశించాడు తమ పితరులు ఎలా ఉన్నారు అనే విషయాలను చెరలోనికి వెళ్ళి డెబ్భై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి వారిలో కొత్త వారికి తిరిగి వచ్చిన వారికి తెలియచేసి పురుకొల్పే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశారు ఇది గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఇక ఈ గ్రంథ విభజన కనుక మనం చూస్తే ఇరవై తొమ్మిది అధ్యాయులు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని రెండు విభాగాలుగా మనం విభజించగలగాలి ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు ఒక విభజనగా మనం తీసుకున్నట్లయితే ఈ విభజనలో ఆదాము మొదలుకొని ఇజ్రాయెల్ వంశములను అలాగే దావీదు వంశావులను తెలియచేస్తూ అలాగే బెన్యామీను లేవి గోత్రకుల యొక్క ఉన్నతమైన స్థానమును ఉన్నత స్థితిని తెలియచేస్తూ ఈ యొక్క విభజనలో రచయిత రాస్తూ ఉన్నాడు ఇక పదవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు కనుక మనం చూస్తే దావీదు జీవితంలో ముఖ్య సంఘటనలను అతడు వివరిస్తూ దావీదు దావీదు యొక్క పరిపాలన దావీదు యొక్క గొప్పతనం దావీదు యొక్క ఔన్నత్యం దావీదులో దేవుడు ఏర్పరచుకుని దావీదు గోత్రాన్ని దేవుడిని నియమించుకున్న సంగతులను వారికి తెలియచేస్తూ దేవాలయం యొక్క విశిష్టత దేవాలయం యొక్క గొప్పతనాలను వివరిస్తూ వస్తూ ఉన్నాడు ఈ రెండవ విభజనలో ఇక మనం ఈ పుస్తకం యొక్క ప్రత్యేక అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ పుస్తకంలో సమయలు రాసినటువంటి మొదటి పుస్తకంలో రెండవ పుస్తకంలో ఉన్నటువంటి చాలా విషయాలు ఈ పుస్తకాలలో కనిపించవు సమయలు మొదటి పుస్తకం రెండవ పుస్తకం ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు కనిపిస్తాయి అంటే దావీదులో కనిపించే లోపాలు ఇక్కడ కనిపించవు దావీదులో ఉన్నటువంటి అపజయాలు కనిపించో దావీదు పొందిన శ్రమలు కనిపించవు కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఇది తిరిగి వచ్చిన దేవుని కొరికే నిలబడిన యూదా రాజ్యమునకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాడు రచయిత అంటే ఈ రచయిత ఈ పుస్తకాన్ని రాసే సమయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ సంగతి తెలిసి తెలిపే సమయానికి యూదా బిన్యామీని గోత్రీకులు తప్ప లేవీలైన యాజకులు తప్ప మిగతా వారు లేరు వారు సమరీయులుగా కలిసిపోయారు వారు దేవుని ఎదుట తమ ఉనికిని పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఉనికి లేని వారి విషయాలను గురించి అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదని అలాగే దావీదు యొక్క ఔన్నత్యాన్ని చెప్పడమే కానీ అతని లోపాల అపజయాలు చెప్పడం వల్ల ఉపయోగం ఆ ప్రజలకు బోధించడం వల్ల ఉండదని రచయిత తలంచి ఆ విషయాలను ఎక్కువగా ఇతను మాట్లాడడం లేదు తెలియచేస్తున్న సందేశాన్ని కనుక మనం గమనించినట్లయితే మన దేవుడు మనము తిరిగి మరలా కట్టబడాలనే ఇష్టపడుతున్నాడు అవును ఓ గొప్ప జన సమూహముగా ఉన్నటువంటి ఆ సమూహం దీర్ఘ శాంతుడైన దేవునికి ఎంతో గొప్ప వేదనను బాధను కలిగించినప్పటికీ వారిని బానిసలుగా బబులోను దేశానికి అప్పగించినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు తిరిగి మరలా కట్టుకోవడానికి తిరిగి మరలా నిర్మించుకోవడానికి వాళ్ళ దేశానికి నడిపించాడు వాళ్ళ జీవితాలను కూడా కట్టడానికి నాయకులను నిర్మించి దేవాలయాన్ని నిర్మించి ప్రవక్తలను లేవనెత్తి దేవుడు పనిచేస్తున్నాడు దేవుడు చేయి విడిచిపెట్టువాడు కాదు ఆయనకు దూరమైన వారి కొరకు దినమెల్ల ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కొరకు నిలబడిన వారిని దేవుడు తిరిగి మరలా కట్టడానికి మరలా మునుపటి మందిరపు మహిమ కంటే కడపటి మందిరపు మహిమ మించునని వాగ్దానం ప్రకారం వారిని మహిమతో నింపడానికి ఎదురు చూస్తున్నాడు అని ఈ పుస్తకం మనకు తెలియజేస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలేరా ముఖ్యని వింటూ ఉండగా ఒకవేళ దేవునికి దూరమైన ఆత్మీయలో కూలిపోయిన స్థితిలో ఉంటే దేవుడు తిరిగి మరలా కట్టుకోవడానికి పిలుస్తున్నాడన్న సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎప్పట్లాగే మనం ఈ వీడియోలో కూడా ఈనాటి ప్రశ్నను సంధించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రశ్న యూధ రాజ్యపు వారు తిరిగి ఋషులెముకు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు తిరిగి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చిన రాజు ఎవరు అతని రాజ్యము పేరేంటి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ రాస్తారు కదూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ